క్లాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం మహార్నిసం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే అగస్ట్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయినండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశులు ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకున్నట్టే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాతక మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం మిథుని లగ్నం గురించి తెలుసుకుందాం మిథుని లగ్నంలో అంటే పదహారో తారీఖు తర్వాత నుంచి ముప్పై ఒకటి వరకు కూడా మిథును రాశి వాళ్ళకి లగ్నం కాదు మిథును రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మీ రాశ్యాధిపతి అనే బుద్ధుడే బుధాదిత్య యోగంతో తృతీయ భావంలో ఉన్నాడు అంటే మీరు ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ఆనందంగా తెలివిగా అద్భుతంగా చేస్తారు పైగా మీకు ఏంటంటే జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ మీ మీ రాశిలోనే సైంటిస్టులు మ్యాథమెటిషియన్స్ సినిమా యాక్టర్లు చాలామంది మిథున మిథున రాశి వాళ్ళు మిథున లగ్నంలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్న ఉండడానికి అవకాశం ఉంది ఉన్నారు కూడా అంతేకాదండి మీ ద్వితీయ భావాధిపతి ద్వితీయ భావాన్ని శని చూడడం వలన ద్వితీయ భావాది కూడా బాగుండడం వలన కాకపోతే అంటే ద్వితీయ భావాన్ని శని చూడడం వల్ల మీకు రావాల్సిన సంపదల విషయంలో కొద్దిగా మీకు తక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మీ నీటి వలన కొద్దిపాటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది అంటే వాటర్ వల్ల కొద్దిపాటి ఇబ్బంది కలుగుతుంది మీ ద్వితీయ భావాన్ని శని చూసినప్పటికీ శని ఇస్తాడు కానీ లేటుగా కొద్దిగా ఆలస్యంగా మీ ధనాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగేనండి మీ బంధువుల విషయంలోనూ మీ కుటుంబ విషయంలో కూడా కొద్దిపాటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది దానివల్ల ఏం భయపడాల్సిన అవసరమే లేదు ఇంకా తృతీయ భావానికి వద్దామండి తృతీయ భావంలో రవి బుధ కుజులు ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అంతేకాదండి మీ సోదరి సోదరి ఉంటారు కదా అంటే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా బాగుండడం మీ ప్రయాణంలో సుఖం ఉండడం ఆనందం ఉండడం ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఉండడం జరగబోతుంది ధైర్యం భావంలో కుజుడు బుధుడు వల్ల ధైర్యం సాహసం ఎక్కువ మీ ఆలోచన ధోరణి చక్కగా ఉంటుందండి అంటే మీ స్ట్రాటజీ అద్భుతంగా ఉంటుంది మీరు నేనున్నాను అనే భరోసా శౌర్యం మీ ఎదుటి వాళ్ళు కలగజేస్తారు ప్రతి పని కూడా పట్టుదలతో చేసి అది సక్సెస్ అయ్యేంత వరకు కూడా విస్త్రమించరు అంత పవర్ ఉంది మీకు ఇంకా ఫోర్త్ భావం కదా ఫోర్త్ భావంలో శుక్రుడు స్థితిలో ఉన్నాడు అంటే ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నీచలో ఉంటాడు అంటే పదహారు నుంచి ఇరవై ఆరు వరకు అంటే ఇంత ముందు నుంచి ఆగస్టు నుంచి ఉన్నాడు మనం పదహారు నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి శుక్రుడు స్థితిలో ఉండడం వలన మీకు అంటే పంచమాధిపతి అనమాట శుక్రుడు అంటే మీకు అత్యంత యువకారు శుక్రుడు నితస్థితిలో ఉండడం వలన కొద్దిగా మంచి జరగడానికి అవకాశం తక్కువ అవకాశం తక్కువగా ఉంటుంది అంటే ఫోర్త్ భావంలో బుధుడు కూడా ఎప్పుడైతే తోడయ్యాడో నీచభంగ రాజయోగం ఏర్పడి అప్పటి నుంచి ఫోర్త్ భావం బాగుంటుంది అంటే అంటే ఇరవై ఆరు పదహారు నుంచి ఇరవై ఆరు వరకు కూడా మీకు ఎడ్యుకేషన్ రంగంలో కానీ లేకపోతే మదర్కి కానీ కొన్ని కొన్ని విధాలుగా కొద్దిగా మీకు అసౌకర్యంగా ఉండడం అద్భుతంగా లేకపోవడం అనేక రంగాల్లో అనేక విధాలుగా సుఖం అనేది సుఖము సంతోషాలు కొద్ది తక్కువ కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది బుద్ధుడు ఎప్పుడైతే తోడయ్యాడో నీచభంగ రాజయోగం ఏర్పడిపోయి మీ ఎడ్యుకేషన్ రంగంలో అద్భుతంగా ఉంటుంది తల్లిగారి మీ మదర్ యొక్క తల్లిగారు అంటే ఆవిడ యొక్క అభివృద్ధి ధనం ధాన్యం అలాగే ఆవిడ యొక్క గౌరవం కూడా చాలా బాగా పెరగబోతోంది భావం సగము సంతోషాలు ఉంటాయండి అంటే ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం ఉంది అలాగే బుధుడు నీజభాంగంగా రాజయోగం అవడం వలన మీకు అనేక రకాలుగా మీ యొక్క తెలివితేటలు పెంచి మిమ్మల్ని గుర్తింపు పొందేట్టుగా చేయడానికి అవకాశం ఉంది పంచమాధిపతి కూడా పంచమాధిపతి మీకు బుధుడితో కలిసి ఉండడం వలన పంచమస్థానం స్ట్రాంగ్గా అంటే ఇరవై ఆరు తారీఖు నుంచి బాగుండవలన మీకు పుత్రిగా సంతాన యోగం కానీ అయితే మీ సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది అంటే మీరు ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు కూడా అద్భుతంగా రాణిస్తారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో పెళ్ళిళ్ళు అవ్వడానికి చాలామంది అవకాశం ఉంది ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అద్భుతంగా రాణిస్తారు వాళ్ళ వాళ్ళ రంగాల్లో బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ చక్కగా రాణించడానికి అవకాశం ఉంది ఇంకా ఆరో భావానికి కుజు కేతు అండి ఆరో భావంలో కేతు ఉన్న ఆరో భావాది కేతు స్థితిలో ఉండి ఆరో భావంలో ఉన్న ఆరో భావానికి కుజు దృష్టి కూడా ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది మీ మీ లగ్నాన్ని కూడా మనం చూసుకోవాలి మీ లగ్న బలం ఎలా ఉంది లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు చూసుకుని మనం దీన్ని కూడా తోడు చేసుకుంటే అంటే మన గోచారం కూడా తోడి కోయించుడెన్స్ చేసుకుంటే దాని ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు చక్కగా చాలామంది గవర్నమెంట్ ప్రొఫెషన్ రాస్తున్నారు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి అంటే సివిల్ సర్వీసెస్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటారు కదా వాటిలోనూ బ్యాంకింగ్ రంగంలోనూ అనేక రకాలుగా శాస్త్రవేత్తలు కొన్ని చాలామంది కొంతమంది ఎగ్జామ్స్ వాళ్ళు కూడా అంటే వాళ్ళకి కూడా చాలా బనడానికి అవకాశం బాగుండడానికి అవకాశం ఉంది అంటే ధైర్యం ఎక్కువ ఉంటుంది మేనమాములు ఎక్కువ బాగుంటారు అంతేకాదండి ఆరో భావాన్ని కుజుడు చూడడం వల్ల దీర్ఘకాలిక రోగాలు తక్కువగా ఉంటాయి మీకు శత్రు భయం ఉండదు శత్రువులు కూడా మీకు మిత్రులై తీరుతారు అనుకోని సంపదలు మీకు రావడానికి అవకాశం ఉంది ఇంకా సప్తమ భావాన్ని చూద్దాం సప్తమాధిపతి అయినటువంటి గురుడు ఇంత ముందు అసలు బాగుండేవాడు కాదు ఏప్రిల్ అంతకు ముందు నుంచి ఆగస్టు నుంచి కూడా సప్తమభావం బ్రహ్మాండంగా ఉండడం వలన భావంలో కూడా ఉండవలన ఏమవుతుందంటే మీ భార్యాభర్తల మీద విషయంలో సఖ్యత పెరుగుతుంది ఆనందంగా ఉంటారు అదృష్టం తోడవుతుంది ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాదండి మీ వ్యాపారస్తులు కూడా ఉన్నారు కదా పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకి బాగుంటుంది నూతనంగా వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి బెనిఫిట్స్ రావడానికి ఎక్కువ ఈ నెలలో ఉంది చక్కగా చావణ మాసంలో మీరు లేడీస్ కూడా అంతే రండి వాళ్ళు కూడా బిజినెస్లు చేస్తూ ఉంటారు ఆడ మగ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బిజినెస్ విషయంలో అంటే బిజినెస్ అంటే అన్ని రకాల బిజినెస్లో చక్కగా సక్సెస్ అవుతారు ఇంకా అష్టమభావాన్ని వద్దాం అష్టమాధిపతి స్థానంలో ఉండడం వల్ల మీకు యోగమే కానీ మీకు అర్ధాష్టమ శని చంద్రాతూ చూసుకుంటే అర్ధాష్టమ శని అయ్యాడు సో అర్ధాష్టమ శని మనకు అంత మంచివాడు కాదు అంటే ఏంటంటే మీరు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అంటే భయపడవలసిన అవసరమే లేదు మిమ్మల్ని భయపెట్టడానికి అంతగానో కాదు అంటే శని అత్యంత యోగకారకుడు అయినప్పటికీ కూడా అంటే నైన్త్ హౌస్లో నైన్త్ హౌస్ లార్డ్షిప్ వచ్చినప్పుడు కూడా మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతే కదండి మీరు కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా లేట్ అయిపోవడం కొద్దిగా చికాకులు కోపం మనస్పర్ధలు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మాత్రమే శని మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇంకా నైన్త్ భావాన్ని గురుడు చూద్దాం నైన్త్ భావంలో గురుడు అద్భుతంగా రాణిస్తాడు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మంచిగా అవకాశాలు ఉంటాయి అంటే అంటే భావంలో ప్రొఫెసర్స్ పీఠాధిపతులు న్యాయమూర్తులు లెక్చరర్స్ స్టూడెంట్ లెక్చరర్స్తో పాటు వీళ్ళ టీచర్స్ వీళ్ళందరూ కూడా అండి సక్సెస్ఫుల్గా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో సక్సెస్ఫుల్గా ఉంటారు అంతేకాదు ఈ నృత్య కళాకారులకి తర్వాత సంగీతం వాళ్ళకి అలాగే రైటర్స్ కూడా చాలా చాలా మంచి అవకాశాలు వస్తాయి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ప్రొఫెషన్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ నెలలో వాళ్ళ ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళ బిజినెస్లు సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అయ్యండి మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది సింగరేణి కాలేజ్ అంటే కోల్ మైన్స్లో ఉన్న వాళ్ళకి ఆయిల్గా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ రంగము ఐరన్ అన్నీ చాలా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళు కూడా ఈ నెలలో అన్ని రంగాల వ్యాపారస్తుల అందరికీ కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది భయపడవలసిన అవసరం లేదు ఇంకా దశమాధిపతి రైతుభావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మంచి పేరు ఉండడానికి అవకాశం ఉంది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ వాళ్ళకి వాళ్ళు స్థిరపడతారు అంటే ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఈ నెలలో శ్రావణ మాసం మొత్తం చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి మీకు చక్కటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది కష్టపడి చదవండి మీరు ఖచ్చితంగా ఆ ఉద్యోగాలు వచ్చి కొని మీ లగ్నం పనులు కూడా చూసుకోండి అంటే మీ లగ్నం ఏం జరుగుతుంది మీ దశ ఏం జరుగుతుంది ఒక్కసారి మా మా చూపించుకుంటే మీ దగ్గర ఉన్న పండితులు చూపించుకున్న పర్వాలేదు మమ్మల్ని కన్సల్ట్ చేసినా ఈ భావాలు ప్లస్ లగ్నం యొక్క ప్రభావం చూసి మీకు ఉద్యోగాలు ఎలా స్థిరపడతారో ఏ రంగాల్లో స్థిరపడతారో అన్నీ చెప్పగలం ఇంకా పదకొండో భావం కుదామండి పదకొండో భావాధిపతి అనేటువంటి కుజుడు బ్రహ్మాండంగా మీకు మూడో భావంలో ఉన్నాడు కానీ మీకు పాపి అయినప్పటికీ మూడో భావన ఉండడం వల్ల మీకు మంచి చేస్తారు తప్ప చెడు అంటే భాగ్యం బాగుంది స్థానం బాగుంది రాజ్యస్థానం బాగుంది అంటే ఫైనాన్షియల్గా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళకు కూడా బాగుంటుంది మీకు సేవకా జనం చాలామంది ఉండాలి చాలామంది వెళ్ళాల సేవకా జనం బాగున్నారు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా మినిస్టర్స్ కూడా రండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పొలిటీషియన్స్ కూడా మంచి అభివృద్ధి కలగబోతోంది ఎందుకంటే లాభాల పదకొండో ఇంట్లో ఉన్నటువంటి పదకొండో ఇంటి వాటిగా గొరుడు వల్ల కుజుడు వలన కూడా మీకు పొలిటికల్ రంగంలో అభివృద్ధి కలుగుతుంది మంచి పదవులు రావడానికి అవకాశం ఉంది సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది కానీ మీ లగ్నం బలం కూడా ఇంపార్టెంట్ కొంతమందికి ఇబ్బంది కలగచ్చు మినిస్టర్స్ వాళ్ళకి మినిస్టర్స్ వాళ్ళకి మినిస్టర్స్ రంగంలో ఉన్న వాళ్ళకంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు మీ లగ్నాలు బట్టి ఆధారపడి ఉంటుంది కానీ మనం గోచారం ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు ట్వెల్త్ హౌస్ రాహు వలన స్థితిలో ఉండడం వలన ట్వెల్త్ హౌస్ లార్డు కూడా నీచ స్థితిలో ఉండడం వలన అంటే ఇరవై ఏడు వరకు కూడా మీ కొద్దిగా ఫైనాన్షియల్ విషయంలో కానీ ఖర్చుల విషయంలో అధికంగా ఉంటాయి అంటే ప్రతి విషయాన్ని ధనం అధికంగా ఖర్చు పెట్టేయడం అంటే మీకు జాలీ దయ ఎక్కువ సంఘంలో గౌరవం ఎక్కువ సో వాటి రీత్యా మీరు గుళ్ళు గోపురాలు రీత్యా వ్యయం ఖర్చు చేస్తుంటారు చాలామందికి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి కానీ ఇలా పెళ్ళిళ్ళు చేస్తున్నారు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ శ్రావణ మాసంలో మీ వరలక్ష్యతం చాలామంది చేసుకుంటుంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది సో ఈ రకంగా మీ అందరికీ కూడా అద్భుతంగా ఉండాలని ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రతి రంగంలో కూడా మీరు చక్కగా అభివృద్ధి పరంగా పదంగా ఉంటారని సక్సెస్ఫుల్గా ఉంటారని కోరిన కోరికలన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయని శ్రావణ మాస శుక్రవారం మీకు కలిసి రావాలని ఎప్పుడూ మీ ఇంట్లో ధనధాన్యాలు వాహనాలు పిల్ల పాపలతోటి ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా అలా నవ్వుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను